రాష్ట్రపతి హోదాలో తొలిసారి రామ్నాథ్ ఇవాళ తిరుపతి రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అటు ప్రభుత్వం తరపున ఆయనను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి అయిన తర్వాత మొదటిసారి రామ్నాథ్ కోవింద్ ఏపీలో 2 రోజులు పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ నరసింహన్తో పాటు సీఎం చంద్రబాబు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానంలో కోవింద్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌర సన్మానం జరగనుంది. అక్కడే బిఆర్ అంబేద్కర్ నైపుణ్య శిక్షణ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారాయన. అలాగే భూమి కొనుగోలు లబ్ధిదారులకు, స్టాండప్ ఇండియా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అలాగే భూ కొనుగోలు పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు భూమి పట్టాలను అందించే కార్యక్రమం జరగబోతోంది. తంబళ్లపల్లి, వాల్మీకిపురం మండలాల్లో 120 ఎకరాలను 500 మంది లబ్ధిదారులకు భూమి పట్టాలను అందించనున్నారు రాష్ట్రపతి. ఈ కార్యక్రమాల అనంతరం శిల్పారామంలో కోవింద్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం రాత్రి 9 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.